రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో వారికి జరిగే అదృష్ట ఫలాలు ఏమిటి ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థికం రాజకీయం ఈ విషయాలు అన్నింటిలోనూ వీరికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఏ ఇబ్బందులు కలగబోతున్నాయి గ్రహస్థితి అసలు ఎలా ఉంది ఎన్ని రాశులు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని రాశులు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహాచారం అనగా గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే వారి యొక్క గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే సెప్టెంబర్ మాసంలో వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలిద్దాం మేషరాశిలో గురువు రాహువు ఉన్నారు అందున గురువు వక్రించి ఉన్నాడు కర్కాటకంలో శుక్రుడు రవి బుధులు సింహరాశిలో ఉన్నారు కుజుడు కన్యారాశిలో రాశిలో ఉన్నారు తులారాశిలో కేతు సంచారం జరుగుతుంది కుంభంలో వక్రించిన శని ఉన్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా సెప్టెంబర్ మాసంలో వీరికి అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది తెలుసుకుందాం తులారాశిలో కేతు సంచారం ఉంది అంటే రాశిలో కేతు సంచారం జరుగుతుంది దేనివల్ల వీరికి తెలియని వైరాగ్యం దేని మీద ఆసక్తి ఇంట్రెస్ట్ లేకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వీరికి ఏదో తెలియని వైరాగ్యం ఒకటి ఉంటుంది నైరస్యం వెంటాడుతుంది ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి ఉండదు విరక్తి ఉంటుంది అదేవిధంగా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏ పని చెయ్యాలి అని అనిపించదు భవిష్యత్తు మీద వీరికి ఆశలు నమ్మకాలు ఏవీ ఉండవు ఇటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి రాశిలో కేతు సంచారం వలన కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తులారాశివారు గణపతిని ఆరాధించడం వలన నూటికి నూరు శాతం మంచి ఫలితాలు ఉంటాయి వీరికి సెప్టెంబర్ మాసంలో తెలియని నైరాజ్యం అదేవిధంగా దేని మీద ఆసక్తి లేకపోవటం వంటివి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీని నుంచి వీరు విముక్తి పొందాలంటే ఎక్కువగా గణపతిని ఆరాధించండి అదేవిధంగా ధ్యానం చేయాలి దీనివలన వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఆర్థికంగా వారికి మంచి గ్రోత్ ఉంటుంది అదేవిధంగా మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి గ్రోత్ చూపుతుంది మే గ్రహ సంచారం వలన మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అదేవిధంగా ఎవరినైనా కమ్యూనికేట్ చేసి దాని గురించి ఒక సమస్యను సాల్వ్ చేయాలన్నా ఇది మంచి సమయంగా చూపుతుంది ఎవరినైనా కమ్యూనికేట్ చేసి క్లియర్ చేయడానికి ఇది మంచి సమయం ఇక విద్యా విషయంలో వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి విద్యార్థులకు సమయం బాగుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మాలన్నా కొమాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి భూమికి సంబంధించి ఏ వ్యాపారం చేసుకునేవారికైనా అదేవిధంగా రైతులకి ముఖ్యంగా సమయం బాగుందనే చెప్పాలి గతంతో పోల్చుకుంటే భూములకు సంబంధించి వ్యాపారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ వారికి వ్యవసాయదారులకు రైతులకు గతంతో పోల్చుకుంటే పరిస్థితులు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి ఇక దశమంలో శుక్రుడు చుట్టుటాన్ని చూస్తున్నాడు దీనివలన వీరికి కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన విషయంలో ఆందోళన తగ్గుతుంది అదేవిధంగా సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈ విషయంలో మంచి ఫలితాలు ఉంటున్నాయి సంతాన విషయంలో ఆందోళన తగ్గుతుంది సంతాన విషయాల్లో మొదట్లో ఇబ్బంది పడిన తర్వాత ఇబ్బందులు తొలగిపోతాయి సంతాన విషయాల్లో మొదట్లో ఇబ్బందులైతే ఉంటాయి తరువాత మాత్రం ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే చెప్పాలి అయితే తులారాశి వారికి ముఖ్యంగా తులారాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ మాసంలో ఎందుకంటే వీరి పై నాయకులు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాజకీయ కారకుడు రవి జయంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సప్తమ స్థానంలో రాహు ఉంటూ వక్రించి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే అది తప్పక నెరవేరుతుంది ఏదైనా ప్లానింగ్ చేసుకున్నా ఎప్పటినుంచో ఈ పని చెయ్యాలి అనుకున్నా అది ఉద్యోగాల్లో కావచ్చు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వైవాహిక జీవితం సంతానం ఇలా ఏ విషయాల్లో అయినా కానీ ఏదైనా పని ప్రారంభించాలన్నా ఏ పనైనా చెయ్యాలి అనుకున్నా అది ఈ సమయంలో తప్పక్క నెరవేరుతుంది విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి అయితే మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి గణపతిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి నవగ్రహాలలో రవి గ్రహం కేతుగ్రహం గ్రహాల వద్ద దీపారాధన ఎక్కువగా చేస్తుండాలి దీనివలన నవగ్రహాల అనుగ్రహం మీకుంటుంది పన్నెండో స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి దీనివలన ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు చేయాలనుకునేవారు వ్యాపారాలు ప్రారంభించేవారు ఇప్పటికే వ్యాపారాల్లో ఉన్నవారు తులరాశివారు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి దీనివల్ల వ్యాపారాలు నిర్వహించేవారు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వారికి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి అయితే బాగుంటుంది కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి అవి కూడా అనవసర ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులను కట్టడి చేయాల్సి ఉంటుంది ఖర్చులను నియంత్రణ చేసుకోవాలంటే ఒక పరిహారాన్ని పాటించాలి లక్ష్మీ నృసింహ స్తోత్రాలు సూర్యుడిని చూస్తూ చదవాలి దేనివలన వెరి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి అధిక ఖర్చులు వృధా ఖర్చులు ఉండవు అంతేకాకుండా ఇక తులారాశివారికి ఈ మాసంలో ఆరోగ్యమైతే బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే సీజనల్ వ్యాధులు అవి ఒళ్ళునొప్పులు జ్వరం జలుబు దగ్గు అదేవిధంగా ఓకాళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువలన ప్రతిరోజు వ్యాయామం యోగా ధ్యానం సరైన ఆహార నియమాలు పాటించాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు ఇక తులరాశి వారు చేయవలసిన దేవతారాధన నవగ్రహాలలో రవి కేతు కుజగ్రహాల వద్ద దీపారాధన చేయాలి గణపతిని ఎక్కువగా ఆరాధించాలి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి అదేవిధంగా లక్ష్మీ నృసింహ స్తోత్రాలు సూర్యుణ్ణి చూస్తూ చదవాలి ఈ విధమైన పరిహారాలు చేస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి